కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి 40 దినాల ఉపవాసము వాక్యానుసారంగా ఉందా లేదా? ఒకవేళ ఉంటే ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనే విషయాన్ని మనం బైబిల్ ఆధారంగా చూద్దాం. దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. యెషయా గ్రంథము 29:13. యెషయా గ్రంథము 29:13. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకొనిరి. దేవుని మహింప చూపనుగాక. ఈనాడు క్రైస్తవాన్ని క్రీస్తు దేవుని యొద్దకి ఎలా వెళ్ళాలో మార్గాన్ని 750 కోట్ల మందికి నేర్పిస్తే 2000 సంవత్సరం క్రితం వచ్చి ఈనాటి అబద్ధ బోధకులు, దొంగ బోధకులు బ్రతుకు తెరువు కోసము బైబిల్ గ్రంథం పట్టి డబ్బులు సంపాదించే క్రైస్తవ్యాన్ని చిన్న భిన్నము చేసి వాక్యము రాక, వాక్యం అర్థం కాక, వాక్యం విభజించలేక వీరు ఈ ఫిబ్రవరి తర్వాత మరి 40 దినాల ఉపవాసం ఉంది అని దేవుని పిల్లలకి పక్కదారి పట్టిస్తున్నారు. మీరు దేవుని పిల్లలారా ఆలోచించండి, 40 దినముల ఉపవాసము క్రైస్తవులకు ఉందా లేదా? ఒకవేళ 40 దినముల ఉపవాసం ఉంటే అది వాక్యానుసారమైన వాక్యానుసారము కాదా? ఆ ఉపవాసం ఉంటే ఆ ఉపవాసము ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, దేవుడు ఎలా చేయమని చెప్పాడు, మనిషి ఎలా చేస్తున్నాడు, ఇది గమనించుకోవాలి. ఈనాడు అనేకమైనటువంటి ఈ చిల్లరగాళ్ళంతా కూడా చేసే పెద్ద తప్పుడు పని ఏంటంటే 40 దినముల ఉపవాసం ఉంది అందరూ చేయాలని ఈ ఫిబ్రవరి నెలలో పెట్టేశారు. ఫిబ్రవరి నెలలో ఉపవాసాలు చేయమని బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా లేదు. అందుకు దేవుడు ఏం చెప్తున్నాడు యెషయా ప్రవక్తతో, యెషయా గ్రంథము 29:13, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు, కానీ తమ హృదయము దూరముగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునరి. నేను చెప్పినది మీరు చేయకుండా మనుషులు చెప్పినటువంటి మాటలు విని వారు చేస్తున్నారని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, బాధపడుతున్నాడు ఇక్కడ. ఓ మనిషి, నీకు 40 దినముల ఉపవాసము చేయమని నేను చెప్పలేదు, కానీ నువ్వు ఎలా చేస్తున్నావు? మనిషి సంఘములో ఒక విధులు పెట్టుకున్నాడు. ఒకడంటాడు పండగలు, ఆచారాలు, అమావాస్యలు ఉండాలండి అంటాడు సంఘములో, కానీ బైబిల్ గ్రంథంలో చేయమని ఎక్కడ చెప్పలేదు దేవుడు. చెప్పనిది మీరు చేస్తున్నారు. మన క్రిస్మస్కి భారతదేశంలో అయినటువంటి ఖర్చు ఎంతో తెలుసా? 7 కోట్లు. ఎంత? 7 కోట్ల రూపాయలు ఖర్చు అయిందండి. ఈ 7 కోట్లతో వీళ్ళు ఏం చేశారంటే సంఘాలకి డెకరేషన్లు, కేకులు, బిర్యానీలు, కొవ్వొత్తులు, ఈ పనికి మనదాన్ని ఖర్చు పెట్టారు, కానీ పేదవాడికి పట్టడు అన్నం పెట్టలేదు, పేదవాడికి ఒక ఇల్లు కట్టి ఇవ్వలేదు, పేదవాడికి ఒక స్థలం కూడా ఇవ్వలేదు. అనారోగ్యం గల వారికి 10,000 నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళలేదు. ఇవా దేవుడు చేయమని చెప్పాడు నీకు. 2018 చివరి సంవత్సరంలో వీరు ఆ సీజన్ చేశారు, క్రిస్మస్ సీజను. ఇప్పుడు ఇంకో సీజన్ ఏంటంటే 40 దినాల ఉపవాసం సీజను. అందుకంటున్నాడు చూడండి, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు చేసుకున్నారు. వీళ్ళు విధులు పెట్టుకున్నారు, నేను చేయమని చెప్పలే. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా నువ్వు మార్చిలోనో ఫిబ్రవరిలోనో నువ్వు ఉపవాసాలు చేయమని చెప్పలేదు, ఏప్రిల్లో చేయమని చెప్పలేదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు క్రీస్తుని మతంగా, మతశాఖగా మార్చేశారు. ఈరోజు క్రీస్తు మత అండి, మత బోధకుడా క్రీస్తు? చెప్పండి ఒక మరి, నా ముఖం చూడండి. క్రీస్తు మతశాఖ,
క్రీస్తు మతమార్పిడి చేశాడా? ఈరోజు క్రీస్తు సత్యవాక్యాన్ని చెప్పకుండా అబద్ధ బోధకులైనటువంటి వీళ్ళందరూ కూడాను వీళ్ళతో పాటు దేవుని పిల్లలు కూడా నరకంలో పడిస్తున్నారండి. ఈరోజు అన్యులు చేస్తారండి, అన్య సోదరులు ఏవో పండగలు పబ్బాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఆ శివరాత్రి ఏదో వచ్చిందనుకోండి, వాళ్ళు పరిపూర్ణంగా వాళ్ళు ఉంటారు. కొంతమంది మంగళవారాలు చేస్తారు, కొంతమంది బుధవారాలు కూడా చేస్తారు, నాకు తెలియదు సరిగ్గా. శుక్రవారాలు కొంతమంది చేస్తారు, అన్యులు చేస్తారు ఉపవాసాలు, ఆ నైవేద్యాలు పెట్టి మొక్కులు తీర్చమని వాళ్ళు చేస్తారు. అన్యులు, అన్య సహోదరులు వారి భక్తిని బట్టి. నేటి క్రైస్తవులు కూడా అదే అన్ని ఆచారాన్ని చేస్తున్నారు, సంఘంలో బోధిస్తున్నారు, ఉపవాసాలు చేయండి. ఉపవాసాలు చేయమని ఎందుకు చెప్తా తెలిసిన? ఉపవాసాలు చేస్తే దేవుణ్ణితో మాట్లాడతాడని చెప్తాడు. మొదట నువ్వు ఉపవాసం 40 దినాలు ఉపవాసం చేస్తే నీకు అతీత శక్తులు వస్తాయని చెప్తాడు. నువ్వు 40 దినాలు ఉపవాసం చేస్తే పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చేస్తా శక్తి వచ్చేస్తుందని చెప్తాడు. నువ్వు ఉపవాస ప్రార్థనలుగా ఉంటే మరి దేవుడు నీతో ప్రత్యక్షమవుతాడని చెప్తాడు, నీ కోరికలన్నీ తీరుపుతాయని చెప్తాడు. తప్పు. మరి ఉపవాసం ఉంటేనే దేవుడు అన్నీ తీరిస్తే, నీకు భూమి మీద పుట్టించినప్పుడు మీ అమ్మ ఏమైనా ఉపవాసం చేసిందా? నీకు బానిసలు చేసినప్పుడు నీ అమ్మైనా ఉపవాసం చేసిందా? ఏమండి, నువ్వు అన్నం తినడం లేదా ఉపవాసం చేసి మొత్తం పెట్టిందా? లేదు కదా. మరి అప్పుడు లేని ఉపవాసం క్రీస్తుని నమ్మిన తర్వాత ఈ 40 దినాల ఉపవాసం ఎందుకు వచ్చింది నీకు? ఆనాడు ఇస్రాయేల్కి పదాజ్ఞలు బోధ అర్థం కాలేదు, ఈనాడు క్రైస్తవులకి క్రీస్తు బోధ అర్థం కాలేదు. ఇది అర్థం కాగే క్రైస్తవం ఎటిల్లిపోతుందో తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉంది ఈరోజు. ఇది దేవుని పిల్లలారా, ముస్లిం సహోదరులు అయితే 40 దినాలు రంజాన్ పండుగ దినాల్లో వాళ్ళు చేస్తారు, అన్యులు వాళ్ళు చేస్తారు, మన క్రైస్తవులు ఈ మార్చియో ఫిబ్రవరో ఏప్రిల్ నుండో స్టార్ట్ చేస్తారు. ఎంత దారుణం. మరి ఉపవాసాలు చేసినప్పుడు కూడా ఎలా చేస్తారు తెలుసా? మరి మార్చి నుండో ఏప్రిల్ నుండో మరి మీ అందరికీ ఉపవాసాలు స్టార్ట్ అవుతాయి అని చెప్తాడు. ప్రకటన చేసి మరీ చెప్తాడు, పాంప్లెట్లు కొట్టి మరీ చెప్తాడు, 3 దినాల ఉపవాస ప్రార్థనలు ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు 18-19 తేదీల్లో చివరిలో మీకు అల్పాహారం ఇవ్వబడును. అసలు ఉపవాసం అనేది ఎంత రహస్యంగా చేయాలి తెలుసా? ఉపవాసము చేసినప్పుడు ఎవరు తెలియదు. ఇలా ఎలా చేస్తున్నారు ఉపవాసం చూడండి, మత్తయి సువార్త 6:16 ఉపవాసం ఎలా చేయమన్నారు చూడండి, 6:16 చాలా త్వరగా తీయండి, అంత లేట్ బైబిల్ మీరు ఇంకా కొత్తనా? మత్తయి సువార్త 6:16 మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖములై ఉండకుడి, తాము ఉపవాసము చేయనట్టు మనుష్యులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేసినప్పుడు వీళ్ళు ఎలా చేస్తున్నారో ప్రకటన చేసుకుని మరీ చేస్తున్నారు. శుక్రవారం వచ్చేసరికి తెల్లవారు బైబిల్కి అంత దేవుడే ఎక్కడికమ్మా అంటే ఈరోజు ఉపవాస ప్రార్థన ఉందండి. అక్కడేమంటున్నాడు ఆయన, ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వల్ల దుఃఖముఖములే చేయకండి. అసలు నువ్వు ఉపవాసము చేస్తే నీకు నీ అసలు నువ్వు చేస్తున్న నీకే తెలియకూడదు, ఊరల్లో చూడతావు. ఇప్పుడు ఈ 40 రోజులు ఉపవాసం వస్తుంది కదా, ఇప్పుడు చేస్తారు కదా, వెంటనే కాస్ట్యూమ్ చేంజ్ అయిపోతుందండి. సినిమా యాక్టర్ చూడండి, ఒక డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఒక పాటలో ఇంక మరొక డ్యాన్స్ మరొక డ్రెస్ వేస్తాడు సినిమా యాక్టర్. ఇప్పుడు ఈ క్రైస్తవులు ఏం చేస్తారు చెప్పన? 40 రోజులు ఉపవాసం వచ్చింది కదా, వెంటనే కాస్ట్యూమ్ చేంజ్, తెల్ల చీర, తెల్ల నిక్కర్, తెల్ల ప్యాంటు, తెల్ల షర్టు, ఇది తెల్ల చీర, తెల్ల టోపీ, తెల్ల గుడ్డ,
తెల్ల జోళ్ళు, తెల్ల బైబిల్ అంతా తెలిపే. ఎంత భక్తి వచ్చేస్తుందో పాపం తెలియదండి బాబు. 40 ఏళ్ళు భక్తి చేసినప్పుడు ముందల్ల గయ్యల గంపలో ఉండిపోద్దండి. ఇడేమో ఊరేమంతా రోడ్డు మీద ఉళ్ళు తాగేసి ఉంటాడండి, తాగిపోతే అదవా. ఇది ఊరల్లా చాడేస్తుందండి. ఈ 40 ఏళ్ళు మొక్క ఇలా పెట్టేసి ఏమమ్మా అంటే మోసం అంటే పెద్ద భక్తి పొరలాగా భక్తి పొరలు. అన్యుడు భవానీమాల, అయ్యప్ప మాల, ఆంజనేయుడి మాల, శివమాల వేస్తున్నాడు. ఈయన కూడా ఈ 40 దినాల్లోన యేసుమాల, మరియమ్మ మాల వేస్తున్నారు. అన్యుల ఆచారాన్ని తెచ్చేశారు అండి క్రైస్తవులు. క్రైస్తవుని ఒక మతశాఖగా మార్చేశారు ఈ దౌర్భాగ్యులు. తండ్రి అయిన దేవుడు ఊరుకుంటాడా? నువ్వు ప్రార్థన చేసినప్పుడే రహస్యంగా చేయమన్నాడే, మరి ఉపవాసం చేసినప్పుడు నువ్వు ఎలా చేస్తున్నావయ్యా? మొక్క మీద ఎట్టేస్తారండి నూనె రాసి ఇలాగన్నా ఏం తిరిగినట్టు. ఎంత భక్తి తెలిపొస్తుందా నీకు? వేషధారి ఈ పాస్టర్ కూడా తెల చొక్కా తెలపండి వేసేస్తాడు. ఈడు కూడాను ఇడు సొన్న కూడా సమాధే కదా. ఎవడు ఇడు సొన్న కూడా సమాధి. ఇడు పెళ్ళడం మరి ఎంత కాదు, 40 దినాలు ఉపవాసం ఉండాలమ్మా. నేను చేశాను, మీరు చెయ్యండి. అసలు ఉపవాసం అంటే అసలు ఏమనుకుంటున్నారు బాబు నువ్వు? అసలు ఉపవాసం ఎలా చెయ్యాలి, ఎలా చేయమని దేవుడు చెప్పాడు, నువ్వెలా చేయిస్తున్నావు సంఘములో దేవుని పిల్లల చేత? ఈరోజు అనేక మంది నాశనం అయిపోతున్నారు. మళ్ళీ ఉపవాస దినాలు ఇంకో పంపరాపు కూడా ఉంది. ఎవరికి పిల్లలు ఇవ్వకూడదట, సంబంధాలు చూడకూడదట. నా పెళ్ళికి కూడా అలాగే చెప్తారు మధ్యలో. చెప్పినా మరి అక్కడ నోరు పెద్దది కదా, అది జయించలేకపోయాను. నా పెళ్ళికి కూడా నెల రోజులు గ్యాప్ పెట్టారు ఉపవాసలు. మా దొంగ పాస్టర్ కూడా అలాగే చెప్పాడు, అడిగేట రాదు అప్పుడు నాకేట రాదు, ఇప్పుడు లేకుంటే బాగుండు, దేవుని మహిమగలడు కాక. ఈ జ్ఞానం అప్పుడు ఉంటే మీ అసలు మీరు ఎవరు నా పెళ్ళికి రాకంటే నేనే సోదరు, నేనే పాట చెప్పుకుని నేనే తెలగడదు మా ఆవిడికి. నిజమా కాదా? నేనే వాక్యం చెప్పుకొని 10 మందికి నేనే మా ఆవిడ తెలగట్టి ఆలింగనం చేసుకొని దేవుడు మహిమగలడు కాక. అంటే 40 దినముల ఉపవాసము వాక్యానుసారంగా వీళ్ళు చేయడం లేదు. వాక్యానుసారంగా చేయని ఉపవాసం ఎవడైతే చేస్తే వాళ్ళందరూ నశించిపోతారని దేవుని వాక్యం చెప్తోంది. అందుకే ఏమంటున్నాడు చూడండి, ద్వితీయోపదేశ కాండము 12:4 ద్వితీయోపదేశ కాండము 12:4 పేజీ నెంబర్ 145 ద్వితీయోపదేశ కాండము 12:4 వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడిని యెహోవాను గురించి చేయకూడదు. బాగా వినాలి ఈ మాటలు నా దగ్గర, దృష్టి పెట్టండి. ఇప్పుడు ఉపవాసం చేయాలా లేదో మీరు చెప్పండి మీ తోటి సహోదరులకి, లేకపోతే వాళ్ళు నరకలు పడిపోతున్నారు, వాళ్ళు రక్షించండి. ఏమంటున్నాడు, వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడిని యెహోవాకు గురించి చేయకూడదు. ఊర నాయన అన్యులు చేసినట్టు నువ్వు చేయకరా బాబు. అన్యులాచారాలు క్రైస్తవులకు పనికిరావు. క్రైస్తవుడంటే ప్రత్యేకింపబడినవాడు, క్రైస్తవుడంటే సజీవుడు కాదా? దేవుడు ఎవడో క్రైస్తవుడు తెలుసు, మిగతా తెలియదు. ఇప్పుడు దేవుని పిల్లలు అక్కడ దేవుడు చెప్తున్నా మాట, నాయన అన్యులు చేసినట్టు నువ్వు నాకు చేకిరా నాయన. 40 దినాలు ఉపవాసం అనగానే లేటండి, తెల్ల చీర కట్టేస్తారండి. అదే మా తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసేస్తాడండి, అంతా బయటే బయటే బయటే. వీళ్ళు చర్చికి ఎన్నికెళ్ళకి వెళ్తారు చెప్పనా? 11కి ఎన్నికెళ్ళు ముగిస్తారు చెప్పనా? 2కి 1:00, 1:30, 3:00 ఇంటికి రాగానే చూడాలి. బయటికి రాగానే లేట్ ఉండదు, వెంటనే జ్యూస్, వెంటనే సాయంత్రం బిర్యానీ బలము. అదే ఉపవాసం. ఒక పిల్ల వచ్చింది ఒక సంఘం నుండి, వచ్చి ఏంటి మీరు మీరు చర్చిలో ఉపవాసాలు చేయడం ఏంటి అని అన్నది. లేదమ్మా బైబిల్లో ఉపవాసాలు ఎక్కడ చేయమని బైబిల్లో లేదు అంటే అదేంటది
యేసుప్రభు చేశాడు కదా 40 దినాలు. అవునమ్మా, యేసుప్రభు చేశాడు. ఆయన చేశాడు కానీ నాకు చేయమని చెప్పలేదు కదా. అదేటది మరి ఆయనే కదా మనకు మాదిరికర్త అని అన్నది. ఓహో, ఇలా తెలియదు, సాతన్ నీతో బాగా మాట్లాడుతాడు అనుకున్నా. అది బైబుల్ తెచ్చావంటే బైబుల్ తెచ్చాను. అయితే నా బైబుల్ రాయబడిన చూడమ్మా అన్నాను. ఏంటి అయ్యా, యేసుప్రభు ఎలా చేశాడు చూడు. ఆయన 40 రాత్రులు 40 పగలు చేసినట్టు ఉంది. ఎక్కడ చేశాడు, అడవిలో చేశాడు, అది వెళ్ళాను. యేసుప్రభు పోసుకోలేదు, యేసుప్రభు బ్రష్ చేయలేదు, యేసుప్రభు పడుకోలేదు. 40 రాత్రులు 40 పగలు చేశాడు. నువ్వు అలా చేస్తే ఉపవాసం అని అలాగే చేశాడు కదా. మరి ఆయనే కదా నీకు మాది, అలా చెయ్యి. ఇలా చేయమని ఎవరు చెప్పాడు అంటే మా పాస్టర్ గారు చెప్పారు. అయితే ఆడు నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అన్న. యేసుక్రీస్తుని మాదిరికరంగా తీసుకుని 40 దినాలు ఉపవాసం చేస్తానన్న మంచిదే. మరి ఆయన చేసినట్టు చెయ్యి అయితే అంతే కదండి. వీరికి ఎలాగుంది, నక్కడ వాదులెట్టుకుందట పులి మచ్చల కోసం. అదేదో సాయం తోట ఉంది చూసారా, ఉంటుంది పులికి మచ్చలు ఉన్నాయని నక్క వాతలెట్టుకుందట. వీళ్ళ కథలకు ఉంటుంది, పులికట్టు మచ్చలు ఉన్నాయట, నక్కటి వాతలెట్టుకుందట. యేసుప్రభు 40 దినాలు చేశాడంటే ఆయన ఎలా చేశాడు, 40 రాత్రులు 40 పగలు అరణ్యములకు కొనుబడి చేశాడు. తెల్లవారు స్నానం చేయలేదు, ఒకే డ్రెస్తో ఉన్నాడు ఆయన. ఇంటికి వచ్చాడు ఏంటి నీలాగా. అలా చెయ్యు, అలా చేస్తే ఉపవాసం, తప్పేం లేదు. అది చేస్తే అదే కరెక్ట్ అయిన ఉపవాసం. నీ ఇష్టం వచ్చే ఉపవాసం చేయకు, నీ పాస్టర్ గారు చెప్పిన అనుకూలమైన ఉపవాసం చేయకు, నరకంలోకి వెళ్ళిపోతామన్నాను. నువ్వు డేట్ నిర్ణయించుకో, డేట్ డిసైడ్ చేసుకోకు. శుక్రవారమే చేస్తానంటారు కొంతమంది ఉపవాసం, అది తప్పు. అందుకంటున్నాడు, వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ యెహోవాకు, మీ దేవుడిని యెహోవాను గుర్చి చేయకండి. ఆయన అటువంటి ఉపవాసాలు చేయకండి. ఇంతకుముందు మీరు చేశారు కదా, తెల్ల సీరలు కట్టుకొని ఇటు మళ్ళీ. అదే అన్న కాస్ట్యూమ్ చేంజ్. ఏ నా కోపం రప్పించగరా, నేను ఉపవాసం ఉన్నాను. ఏంటి భక్తి నీకు, 40 దినాలు ఉపవాసం కాబట్టి ఊరుకుంటున్నాను, ఇది అయిపోయి నేను సంగతి తెలుస్తాను. ఇది చెప్పేది డైలాగ్ ఇది. నేను ఉపవాసంతో నాకు రెచ్చగొట్టదు. ఏమి సినిమా డైలాగ్, నీలో మార్పు లేదు, నీలో సాత్వికం లేదు, నీలో దీన మనస్సు లేదు, నీలో జాలి లేదు, నీలో ప్రేమ లేదు, దేవుని వాక్యం లేదు. ఏముంది, వేషధారణ జీవితం ఉంది. వేషధారణ జీవితం నీవు. ఉపవాసం గురించి చాలామంది తెలియక వాళ్ళు చేస్తున్నట్టు మాటలు. మరొక మాట చూద్దాం, ఎస్తరు గ్రంథము 4:15 ఇక్కడ చూడండి, ఒక భక్తురాలు ఎలా ప్రార్థన చేసింది ఉపవాసం. ఎస్తరు గ్రంథం 4:15 414 పేజీ నెంబరు 414. అప్పుడు ఎస్తరు మొర్దెకాయితో మరలా ఇట్లనను, నీవు పోయి షూషన్నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనునో నా పనికత్తులను కూడా ఉపవాసం ఉందుము. ఈ ఎస్తరు ఎవరో మీకు తెలుసా, ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి మహాసామ్రాజ్యము బబులోను సామ్రాజ్యం. దీని తరువాత 2వ మహాసామ్రాజ్యం మాదీయ పారసీక సామ్రాజ్యం. దీన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి అహర్వరేషు. అహర్వరేషు యొక్క భార్య పేరే ఎస్తరు. ఇది చరిత్ర, మీకు అర్థమైందా. అది ఈ చక్రవర్తి ఈ దేశాన్ని కూడా పరిపాలించాడు. ఒక చూడండి, అక్కడ హిందూ దేశం అని ఉంటుంది చూడండి ఒకసారి. అయ్యా తీసారా, 1వ అధ్యాయము ఎంతమ్మా, 1వ వచనంలో చూడండి అక్కడ ఉంటుంది చూడండి. 1వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, అహర్వరేషు దినములలో జరిగిన చర్యల వివరములు హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహర్వరేషు ఏలెను.
చూసారా మన భారతదేశం నుంచి అక్కడ రాయబడి ఉంది. చూసారా హిందూ దేశము, హిందువులు అంటున్నారు కదా మనకి, హిందూ దేశము కూడా అహర్వరేషు పరిపాలించాడు. అది చరిత్ర ఆధారం, ఇది చరిత్రలో ఉంది. ఇది పాయింట్అవుట్ చేసుకోండి. ఈ ఎస్తేరు గారు ఎందుకు ఉపవాసము చాటించారంటే, ఎస్తేరు గారు ఇస్రాయేలు, అహర్వరేషు హిందూ సామ్రాజ్యం అన్యుడు ఆయన. అయితే ఎస్తేరు రాణి గారికి ఒక చిన్నాన్న ఉంటాడు, ఆయన పేరు మొర్దెకై. ఏం పేరు? మొర్దెకై. మొర్దెకై ఈయన ఆ సంస్థలో ఉన్నటువంటి హామాను గారికి ఎప్పుడు నమస్కారం పెట్టడు. అన్యుడికి నేను ఎందుకు నమస్కారం పెట్టాలని ఈ హామాను గారు, మొర్దెకై గారు అందరూ నమస్కారం పెడితే పెట్టడం మానేసినప్పుడు, అప్పుడు హామాను గారికి కోపం వచ్చి ఈ మొర్దెకై ఏమో నాకు నమస్కారం పెట్టలేదు కాబట్టి రాజుగారి దగ్గర ఆజ్ఞ తెచ్చి వీళ్ళందరిని చంపించేస్తానని అహర్వరేషు గారి దగ్గర ఒక చట్టాన్ని తీసుకొస్తాడు. ఏంటంటే ఆ ప్రజలెవరూ మనల్ని గౌరవించడం లేదు, వీరు అంతా మన దేశంలో పరదేశిగా ఉన్నారు, విదేశాలుగా ఉన్నారు, వీరందరూ చంపేయండి, వీళ్ళతో మనకెందుకు అని చెప్పి ఒక రాజముద్రని, ఒక చట్టాన్ని అమలు చేయిస్తాడు. అప్పుడు రాణికి ఈ విషయం తెలిసి, అరేరే నా ప్రజలందరూ చచ్చిపోతారు, నా ప్రజలందరూ నశించిపోతారు, నా జాతి వారు చచ్చిపోతారు అని చెప్పి ప్రభుని యెహోవా తండ్రిని వేడుకోవడానికి చాటన చేసి ఆ మొర్దెకైని పిలిపించి మనందరము చనిపోకుండా ఉండాలి అంటే ఒక 3 దినాలు ఉపవాసం ఉండాలని చెప్పి వారు ఉపవాసం చేశారు. వాళ్ళు ఎలా చేశారో చెప్పనండి, ఎలా చేశారో చెప్పనా? 3 దినాలు గోనెలు కట్టుకొని, బూడిద రాసుకొని, గోనెలు అంటే విలువైన వస్త్రాలని తీసేశారు, గోనెలు కట్టి లోపల కట్టుకొని, బూడిద పోసుకొని, పశువులకు కూడా నీరు పెట్టకుండా, తన పిల్లలకు కూడా నీరు పెట్టకుండా దేవుని కొరకు మొరపెట్టారండి. అప్పుడు తండ్రి అయిన దేవుడు వారు మరణ ఆలకించి వారికి చంపాలనే చట్టాన్ని దేవుడు రద్దు చేయించాడు. దేవుని మహిమలు గాక. అటువంటి ఉపవాసం చేశారు వాళ్ళు. వారు కాస్ట్యూమ్ని చేంజ్ చేయలేదండి, వారి జీవితాలని దేవుడికి తగ్గింపుగా ఇచ్చారు. తెల్లవారి నుండి రాత్రి వరకు అన్నపానం తినలేదు. 3 దినాలు వారు ఉపవాసం చేశారండి పరిపూర్ణంగా. దేవుని మహిమలను గాక. నువ్వు ఒక్క పూట ఉండలేవు నీరు తాగకుండా, అరగంట సేపు నువ్వు 10 నిమిషాల పాటు మోకరిలో ప్రార్థన చేయలేవు? ఉపవాసం అంటే అంత ఆశమాషిక ఏదో నాతో పట్టరా. నీకు ఉపవాసం అంటే ఎలా ఉంటుంది నేను చూపిస్తాను. ధైర్యం ఉందా నీకు? ఈ రమేష్ పాస్టర్ నీకు చెప్తాడు ఉపవాసం అంటే ఏంటో, ఎలా చేయాలో చెప్తాను రా. ఆ ఉపవాసము ఏం చేస్తే వస్తుంది తెలుసు? నాతో పాటు ఉపవాసం చేస్తే మీకు మీ జీవితంలో మార్పు వస్తుంది. మార్పు కోసం చేయి ఉపవాసం, నీ జీవితాన్ని సరిచేసుకోవడానికి చేయి ఉపవాసం, దేవుని జ్ఞానం కావాలని చేయి ఉపవాసం. అంతేగాని నాకు ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, ఇప్పుడు చేసే ఉపవాసం అంతా అదే. నా అప్పులున్నాయని ఉపవాసం చేస్తారు 40 దినాలు. పెళ్ళిళ్ళు అవ్వదని ఉపవాసం చేస్తారు. ఇల్లు సగంలో పెండింగ్ అయిపోయిందా బిల్లు రావాలని ఉపవాసం చేస్తారు. ఇదండి ఉపవాసం. యేసు చెప్పిన ఉపవాసం ఇదా? నీ ఇష్టం వచ్చినట్టు నీ అనుకూలమైన ఉపవాసం చేసుకుంటావా? తెల్లవారు 8 గంటలు లెగుస్తావు, 10:30 చర్చికి వెళ్తావు, ఆడేమో 11 గంటలు లెగుస్తాడు, 11:30 ప్రసంగానికి వస్తాడు, వాడికి నచ్చినట్టు ఉపవాసం చేయమని చెప్తాడు, 4 గంటలు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ తినేసి టోగిట్టు పడుకుంటావు, తండ్రి ఈ దిన ఉపవాసం మొదలు నా బలహీనత తొలగించావు. అదండి ఉపవాసం. ఉపవాసం అంటే దేవుణ్ణి దగ్గర నుండి సమాధానం తెచ్చుకోడు, దేవుడికి ఇష్టముగా చెయ్యాలన్నాడు. చూడండి ఇంకో అతను కూడా ఉపవాసం చేశాడు. చూద్దాం 2 సమూయేలు గ్రంథం 12:16. 2 సమూయేలు గ్రంథము 12:16. యెహోవా యూరియా భార్య దావీదునకు కలిగిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడిను. దావీదు ఉపవాసం ఉండి అవతలకు పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు బతిమాలగా
దావీదు గారు తనకున్నటువంటి పెద్ద తప్పు ఏంటంటే, చేసినటువంటి పెద్ద తప్పు, తన సైనికుడు భార్యటువంటి ఏం పిల్లడి పేరు ఊరియా భార్య బత్షెబా, ఏం పేరమ్మా బత్షెబే కదా చెప్పండి అర్రా, ఆవిడ స్నానం చేస్తుంటే ఈయన ఏం చేశాడు, ఆవిడతో పాపం చేశాడు, ఆవిడ గర్భవతి అయింది. గర్భవతి అయితే ఆ బిడ్డ పుట్టాడు, పుట్టిన తర్వాత జబ్బుగా పుట్టాడు ఆ పిల్లడు. ఆయన బ్రతకాలని దావీదు గారు వెళ్ళిపోయి ఉపవాసం చేశారు. ఉపవాసం చేస్తే దేవుడు ఏం చేశాడు చెప్పన, చంపేశాడు దేవుడు. ఆ ఉపవాసము చేసినా సరే దావీదు ఉపవాసం చేసిన దేవుడు వినలేదు. ఎందుకు వినలేదు అంటే, ఈనాటి మనుషులందరూ కూడా తన ప్రాణములు రక్షించుకోవడానికి, వారు అవసరాలు తీర్చుకోవడానికి ఉపవాసాలు చేస్తున్నారు, కానీ దేవుని ఉపవాసము చేయడము లేదు. దేవుని మహిమగలను గాక, దేవుని మహిమగలను గాక. ఈరోజు అనేక మంది క్రైస్తవ భక్తులు, ఇటు సేవకులు కానివ్వండి, క్రీస్తుని నమ్మి అంగీకరించినటువంటి మీరు కానివ్వండి, మీరందరూ కూడా మీ స్వార్థము కొరకు, స్వలాభము కొరకు ఉపవాసాలు చేస్తున్నారు, కానీ దేవుడు చెప్పినటువంటి ఉపవాసం మీరు చేయడము లేదు. దేవుని పిల్లలారా, అన్యుల ఆచారముల పద్ధతి ప్రకారం మీరు చేస్తున్నారు. చెప్పిన వీడికి బైబిల్ అర్థం కాదు, వింటున్న మీకు అర్థం కావడం లేదు. వాడంటాడు మీకు ఇద్దరు చెప్పాను, ఉపవాసము చేస్తే దేవుడు మాట్లాడతాడు అంటాడు, పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడు అంటాడు, అతీత శక్తులు వస్తాయి అంటాడు, ఉపవాసం చేస్తే దెయ్యాలు పోతాయి అంటాడు. ఎక్కడైనా ఆ మాట బైబిల్లో ఉందా? బైబిల్లో లేనిది చెప్తున్నారు. బైబిల్లో లేనిది చెప్పేవాడు ఎవడు? సాతానుడిగానే చెప్తాడు బైబిల్లో లేనిది. ఈరోజు క్రైస్తవ్యనంత కూడా పక్కదారి పట్టించి ఈరోజు విశ్వాసులు కూడా అలాగే తయారైపోయారు. అదే నా బాధ అండి. నేను అనేక చాలామంది క్రైస్తవులకి చెప్తుంటానమ్మా, అవన్నీ అబద్ధ పోదవులు, నా మాట వినండి, నా దగ్గర రండి, నిజంగా నా దగ్గర రండి, మీకు చక్కగా బోధిస్తాను, మీకు దేవుని గురించి చెప్తాను, మీరు దేవుని దగ్గరికి ఎలా వెళ్తారో చెప్తాను. ఒకప్పుడు నేను కూడా అబద్ధ బోధలతో పోయాను, నా మాట వినండి అంటే, లేదండి నేను అక్కడే బాప్తీసం తీసుకున్నాను, అక్కడికే వెళ్తాను, అయితే చచ్చిపో వాడితో పాటు. తల్లి సంఘం అంట, ఎక్కడ ఉందా బైబుల్ ఆ మాట అండి? చెప్పండి ఒక మాట. ఎంత దారుణంగా తయారంటే నాకు అర్థం కావడం లేదు. నేను దేవుని దగ్గర అదే ఏడుస్తున్నాను, ప్రభు నాకు ఎందుకు నన్ను సేవకు నేను వచ్చానే, నేను నేర్పుతున్నావు కదా, నేను చెప్తే ఎందుకు వినడం లేదు అంటే, వాళ్ళంతా చెవి యొక్కని జనాంగం నాయన. ఎవరు? చెవి యొక్కని జనాంగం, దురద చెవులు గలవారు. ఇదే చర్చ్ ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టేసి పెద్ద సిలువ పెట్టేసాను అనుకోండి, మీద లైట్లు పెట్టి, బా ఏమిటండి రమేష్ గారు చర్చ్ కట్టారు, నువ్వు దేనికి చూసి వచ్చావు ఇక్కడికి, ఆడ పొడాకుండా సిలువుకు చూసే. ఇప్పుడు నేను ఒక 5 ఎకరాల సైట్ తీసుకొని విశాలమైనటువంటి పెద్ద చర్చ్ కట్టాను, జనాలు చూడండి ఎలాగొస్తారు, ఎలా వస్తారు తెలిసిన, ఓరే నాయన పెద్ద సంఘంరా, పెద్ద చర్చిరా, ఏ అక్కడ దేవుడు ఉంటాడు రెడ్డి, దెయ్యాలు ఉంటాయి అందులో, దెయ్యాలు ఉంటాయి అందులో, దేవుడు ఉండవు. దేవుడు నీలో ఉన్నాడు, నీలో ఉండాలి అంటే దేవుని వాక్యం నీలో ఉండాలి. మరి నేను అంత డబ్బు కూడా కాను కదా, మా నాన్న ఏదో నాకు ఇచ్చాడు ఇలాగా రేక్షాడు. నాయన కొన్ని ఎవరు వస్తారో నా మాటలు విని వాళ్ళకి చెప్పు, ఆ ఉన్న 10 మందినే నాది నడిపించిన ఆయన ఇలా అందరూ నశించిపోతున్నారని మిమ్మల్ని నా చేతికి ఇచ్చాడు దేవుని మహిమకు గాక. మీలో కూడా కొన్ని గొర్రెలు పక్కిపోతున్నాయి. అవి ఏ గొర్రెలు చెప్పండి? దెయ్యం గొర్రెలు, సంఘాన్ని పాడు చేసే గొర్రెలు. దేవుని మహింపరచుకోండి గాక. ఇది దేవుని పిల్లలారు, ఈనాడు ప్రతి దినము వారు స్వలాభము కొరకు ఉపవాసాలు చేస్తున్నారు. ఈరోజు యేసు ప్రభు దేని నిమిత్తం ఉపవాసం చేశాడో మీకు తెలుసా? మోషే గారు దేని నిమిత్తం ఉపవాసం చేశారు తెలుసా?
చూడండి ఎలా చేస్తే మీరు దైవికంగా వెళ్తారో చూడండి. ఇప్పుడు నిర్గమకాండము 34:28 త్వరగా తీయాలి. నిర్గమకాండము 34:28 అతడు నలుబది రేయిం పగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మోషే గారు హోరేబు కొండ మీదకి వెళ్ళి 10 ఆజ్ఞలు దేవుడు చెప్పుతున్నప్పుడు రాస్తున్నప్పుడు 40 దినాలు తినలేదు, 40 దినాలు త్రాగలేదండి. ఆ 10 ఆజ్ఞలు దేవుడు రాస్తున్నాడు తెలిసిన, సమస్త మానవ జాతి రక్షణార్థం, సమస్త మానవ జాతి దేవునికి భయపడాలని, సమస్త మానవ జాతి వారి తప్పుదిమలు తెలుసుకుని దేవుని దగ్గర రావాలని. ఒక్కడు ఓరేపు కొండకెళ్ళి రాసుకుంటున్నాడు. నాన్న నీకు ఆకలేస్తుంది తినంటే, లేదు లేదు నాన్న నువ్వు చెప్పు నేను రాసుకెళ్ళిపోతాను, నువ్వు ఉంటే నాకు ఏం ఆకలేస్తుంది, నువ్వు ఉంటే నేను ఎందుకు చచ్చిపోతాను. మోషేకి అడుగున్నాడు ఆ తండ్రి, నాయన మొదట తింటామంటే, లేదు నాన్న ముందు చెప్పు నీ మాటలు నేను రాసుకుంటాను, ఎక్కడ తింటే నాకు నిద్ర వచ్చేస్తుందేమో, ఎక్కడ నేను తింటే బలహీనం వచ్చేస్తుందేమో, అది నేను పడుకుంటే నువ్వు దూరం అయిపోతావేమో. లేదు లేదు నేను చెప్పు నేను రాస్తాను, నువ్వు ఎదురుగా ఉంటే నాకెందుకు ఆకలేస్తుంది, నువ్వు నాకు ఎదురుగా ఉంటే నాకెందుకు దామేస్తుంది. పాపం 40 దినాలు రాశాడు. వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఆవుని తయారు చేసి గెంతుకుంటున్నారు. కోపం వచ్చి విరగొడిచాడు. ఎరగొట్టగానే మళ్ళీ దేవుడు పిలిచాడు, రా మళ్ళీ నీకు రాసిస్తానని. మళ్ళీ వెళ్ళాడండి ఈ 40 దినాల ఉపాసంతో మనిషి ఆ హోరేబు కొండకి ఎక్కి మళ్ళీ 40 దినములు నిరపెక్కాలని. చూసారా మళ్ళీ 40 అంటే 80 దినాలు 80 రోజులండి అన్నపానములు తినకుండా తిని త్రాగకుండా ఉపవాసం చేశాడు. ఎవరి కోసం చేశాడు? దేవుని కొరకు చేశాడు. దేవుని పిల్లలు నశించిపోకుండా ఉండాలని చేశాడు. దేవుడు ధర్మశాస్త్రము పరిపూర్ణంగా అందించాలని చేశాడు. నేను మరణించే లోపైన ఈ ధర్మశాస్త్రము రాసి వారికి అందించాలని చేశాడు. అది ఉపవాసం. నీ ఇష్టం వచ్చాడు ఉపవాసం చేస్తే కుదరతో. యేసుప్రభుతో నీకేంట్రా పోలిక? యేసుప్రభు ఉపవాసం ఎందుకు చేశాడు తెలుసా? ఆ దినము మోషే ఎలా చేశాడు, సమస్త మానవ జాతి రక్షణార్థం యేసుక్రీస్తు ఉపవాసం చేశాడు. ఆయన ఉపవాసం ఎలా చేశాడు, నువ్వు ఎలా చేస్తున్నావు? యేసుప్రభుతో నీకు లింక. యేసుప్రభు తెల్ల బట్టలు మోసుకొని తెల్ల చొక్క తెల్ల ప్యాంట్ వేసుకుని వెళ్ళాడు అరణ్యంలోకి. నీలాగా మాటి మాటికి ఇంటికి వెళ్ళిపోయి వచ్చాడా? నీలాగా గంటసేపు టైం ఎంత టీవీ చూశాడా? బట్టలు మార్చలేదు, ముఖం కడగలేదు, బ్రష్ చేయలేదు, అన్నపానములు తినలేదు, 40 రాత్రులు 40 పగలు ఎందుకు చేశాడు? రక్షణార్థం. దేవునికి వేడుకున్నాడు 40 దినములు కూడా. తండ్రి నేను వచ్చిన ఈ బాధ్యతను నెరవేర్చు.